చెప్పండి వెనకాల మట్టుందా? మన రాట్లే అరే బయట తాగింది లేదా ఏంది? అరే అరే గమ్మత్ ఇచ్చిందా ఏంది అయ్యా? అరే గట్టి కూర్చున్నా నీకేమైంది? నీకేమైందన్న? లేట్ అయిపోతుంది. తొమ్మిదిన్నరకు అక్కడ ఆపరేషన్ ఉంది. వాళ్ళ దగ్గర 3000 వస్తాయి. వీటి తాగి వీటి దగ్గర 4000 దొబ్బేయచ్చు. ఈరోజు మొత్తం ఎటు తిరిగి ఆ మధ్యాహ్నం లోపు 10-15000 ఈజీగా వస్తాయి. అర్జెంట్గా పోవాలి నువ్వు. వాము ఇక్కడ కూర్చున్నా సార్. లేకపోతే శాత నైతులైతే నన్ను గుంజరానికి వచ్చేది ఈ నాటకపోయింది. దీని దగ్గర కన్ఫామ్గా 10000 ఎదురుగి అయితే ఇది 1000లో ఒకరికి మాత్రమే వస్తుంది. అవునా సార్? చాలా డేంజర్. నీ దగ్గర నుంచి ఆయనకు సోకుద్ది, ఆయన దగ్గర నుంచి మళ్ళీ నీకు సోకుద్ది. ఏం సార్ అంటుంది? దీని ట్యాబ్లెట్స్ కూడా చాలా డేంజర్ ఉంటాయి. సార్ ట్యాబ్లెట్ ఇంజక్షన్ ఇవ్వండి సార్. ట్యాబ్లెట్లు 1000 రూపాయల కోటి, ఇంజెక్షన్ 2000 కోటి. మీ ఇష్టం సార్. తొందరగా ఏదైతే సార్? ఇంజెక్షన్ వేసేయండి సార్. వేసేయండి. 2000 5000 ఇస్తాను సార్. మీకు 2 5000 2 మొత్తం 4. నాకు 2 అయింది. 4 ఏం సార్? ఏం కాదు. 5 5 నిమిషాల్లో 10000 అట. వామ్మో. ఓకే ఓకే, అట్లా ఉండండి. గట్టిగా పెంచు. పాడా పోతాడ గట్టిగా విలువ సార్. ఇది తిరుగు. ఏంటి బాబు, హార్ట్ బీట్ మామూలుగా సచ్చిపోయింది. సరే ఒక్క నిమిషం అండి, ఫస్ట్ వీడి బీపీ చెక్ చేద్దాం. ఒక నిమిషం ఆడి ఏంది సౌండ్ లేదు. ఓకే, ఏదైతే నేను ట్యాబ్లెట్ వేసేసి 15 తెచ్చు. ఒక నిమిషం నా జీవితం. అరే నాకు కొట్టుడు గుడ్డు 10000 రా. పోతే
కంటని చూడు నాన్న. నో అన్నా ఒకసారి రా నాన్న. ఏ ఒకసారి రా నాన్న, కండని ఏం పెంచినావు అన్న, ఏం తింటానో అన్న. అబ్బా అన్న ఏం పెంచావు అన్న, అన్న తినే అన్న, అన్న చిన్న ఎంతే రాదే అన్న. ఇక కూర్చున్నాను ఎక్కడ చేత అయితే లేదన్న, మా ఓడి టీ షర్ట్ పడే అన్నాడు పైన వాళ్ళు చూస్తాడు అన్న. వంద బస్సారు లేదు మా ఓడి టీ షర్ట్ పడే అన్న, అరే అన్న నల్లకుందే ఒక్కడే ఉన్నాడు అందుకే. అరే పైన వాళ్ళు నీకేమైంది అన్న, ఇక నీ పని కూడా అయిపోయింది, ఆ పక్కకి రా అన్న, ఇక పక్కకి రా, ఎవడైనా వస్తాడు మనం వెళ్తాం. అన్నే రాదే ఏం చేయాలి చెప్పు అన్న. ఏదేనన్న మా వాళ్ళు అక్కపోయారు, కొన్ని తీసాడు పడేవా. నాకు చాంపియన్ కీపింగ్ పోవాలన్న, పోలేదన్న ఒక 5 నిమిషాలు రారాదే. సరే అన్న. ఏంటన్నా కర్ర బాగా తింటాను, ఏంటన్నది అన్న, ఏదో తెగసాలు లేకరా అన్న. మా వాడు ఆడ అత్త పోయిండు కూసం దగ్గర చేత కట్టే, మా వాడు కొంచెం తీయ రాదే పుణ్యం ఉంటది. అరే తమ్మి ఏంటా ఇది గమ్ము రాసుకున్నావు, జోక్ చేయకు రా. అరే నువ్వు కూడా అనుకున్నావా అన్న, వీడు తెల్ల డ్రెస్ వేసుకొని అన్న వాడేనన్న, కన్నడ వీడు ఏం చేయలేకపోయింది, కుంపు ఏం చేయలేకపోయింది, కరేసారి వాడు కూడా ఏం చేయలేదు, వీడు బక్క పట్టుకున్నాడు, వీడు ఏం చేస్తాడు అన్న. ఏమైంది అన్న ప్రాబ్లం ఏంటి? అరే ఏం కాదన్న, పో మా బాధ చెప్పండి అన్న, మీ ప్రాబ్లం ఏదన్నా చెప్పండి. అరే చెప్పిన వాడతావా తీరుతావన్న, ట్రై చేస్తాను చెప్పండి. చెప్పండి అన్న, నేను చేస్తాను. అరే ఏం లేదన్న, ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ కరెంట్ అతకపోయినా, నన్ను తీయడానికి వచ్చి మా వాళ్ళు అందరు అతకపోయారు, నువ్వేం చేస్తావు చూడడానికి పక్కన కొట్టుకున్నావు. సరే అన్న, నాకు అర్థమైంది, మీరు పాపమైన బంధకాలు పడి ఉన్నారు, తప్పకుండా మిమ్మల్ని విడిపించగలను, నేను ప్రే చేస్తాను, మీరు ఏం భయపడకండి, నేను సాల్వ్ చేస్తాను ఈ ప్రాబ్లం. నేను వేదపడి విడిపియన్నా నీకు స్తోత్రములు ప్రభువా. 2000 సంవత్సరముల క్రితము మా కోసము వచ్చి ఆ శిలువలో రక్తం కార్చిన దేవా, నీ యొక్క పరిశుద్ధ రక్తమును ఇదిగో ఇక్కడ ప్రోత్సహిస్తున్నాను. యేసు నామంలో ఈ బంధకములు తొలగించబడును గాక, యేసు నామంలో ఈ బంధకాలు విడిపోవును గాక, యేసు నామంలో ఈ బంధకాలు విడిపోవును గాక. నీ అయితే ఏం చేయలేదు కానీ, నాలో శక్తి లేదు కానీ, సర్వశక్తి మంత్రులు ఒకడే ఈ అద్భుత కార్యం చేసినాడు. ఆయన ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన 2000 సంవత్సరం కింద వచ్చి మన కోసము, మన పాపాల కోసము రక్తం చూపించినాడు. కాబట్టి ఆ రక్తం అంటే మీరు ఈరోజు విమర్శించబడ్డారు. కాబట్టి మీరు ఏసే నమ్ముకోండి బిడ్డ, మన పాపలు క్షమించబడతాయి ఏసే వల్లనే. కాబట్టి మీరు అందరూ ఏసే నమ్ముకోవాలా? తప్పకుండా పోతాయి. అందరికీ స్ప్రే చేసుకున్నాం.
యేసయానికి స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క విలేజ్ లో ఉన్నటువంటి ఈ యొక్క యవనస్తులు అన్నలందరూ ప్రభువా నిజంగా ఈ సమయం ముందు పాపం నుంచి విడిపించబడినారు. నీవే యేసుక్రీస్తు దేవుడు అని, పాపాల నుంచి విడిపించేది నీ వలన సాధ్యమవుతుందని, నీవే లోక రక్షకుడు అని మరి వీళ్ళందరికీ ఇప్పుడు తెలిసినది ప్రభువా. దయచేసి వీళ్ళందరినీ మీరు పట్టుకోండి, ఆశీర్వదించండి, ఇంకా అనేకల బిడ్డల్ని మార్చాలంటే మాకు సహాయం అనుగ్రహించండి. ఈ యవనస్తులు